శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమ చాలా రోజుల నుంచి చాలా అమెరికా వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో భయాందోళనకు గురవుతున్నారు దానికి కారణం ఏమిటి అంటే అక్కడ బయటపడినటువంటి శ్రీచక్రము ఈ శ్రీచక్రము ఒక్కసారిగా వాళ్ళ కంటికి కనిపించేసరికి వాళ్ళు చాలా భయాందోళనకు గురవుతున్నారు ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అమెరికాలో దీనికి కారణం ఏమిటి అంటే అక్కడ బయటపడినటువంటి శ్రీచక్ర యంత్రము ఈ శ్రీచక్ర యంత్రము మన సనాతన ధర్మంలో మన భారతదేశంలో చాలా అద్భుతమైనటువంటి పూజలు అందుకున్నటువంటి ఒక మహాయంత్రము ఆ తల్లి కొలువై ఉన్నటువంటి శ్రీచక్ర సంచారము అని చెప్పేసి మన సనాతన ధర్మంలో మనం పూజిస్తూ వస్తున్నాము కానీ ఇదే శ్రీచక్రము సాక్షాత్తు అక్కడ దాదాపు ఇడోవా అనేటటువంటి ఒక దేశంలో అందులోనూ ఓరేగాన్ అనేటటువంటి రాష్ట్రంలో ఈ యొక్క శ్రీచక్రం బయటపడడం జరిగింది అయితే ఈ శ్రీచక్రము చాలా మట్టుకు ఆ యొక్క ప్రదేశంలో ఎంతోమంది సంచరించేటటువంటి ప్రదేశము అంటే అక్కడ నిత్యము కూడా హెలికాప్టర్లలో కానీ ఏరోప్లేన్లలో కానీ చాలామంది తిరుగుతూ ఉన్నారు కానీ ఎప్పుడూ కూడా ఈ దృశ్యం కనిపించలేదు కానీ ఒక్కసారిగా హఠాత్తుగా ఆ దృశ్యం కనిపించేసరికి అంటే కింద చూసేసరికి ఇదేదో వింత ఆకారంలా ఉంది అని చెప్పేసి చాలామంది భయపడ్డారట ఇది భయపడేసరికి అక్కడ ఉన్నటువంటి పరిశోధకులు చాలామంది కూడా రీసెర్చ్ చేస్తే గనక అక్కడ బయటపడేటువంటి నిజం ఏమిటి అంటే ఇది భారతదేశంలో సనాతన ధర్మంలో ఎంతోమంది హిందువులు పూజించేటటువంటి శ్రీచక్రము అని చెప్పేసి అక్కడ ఒక్కసారిగా బయటపడేసరికి ఎక్కడో హిందువులు పూజించేటటువంటి శ్రీచక్రము మన యొక్క దేశంలో మన యొక్క హిడోవా ఎయిర్ నేషనల్ గార్డ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఒరేగాన్ రాష్ట్రంలో బయటపడడం ఏమిటి అని చెప్పి చాలామంది భయాందోళనకు గురయ్యారట ఎంతోమంది రీసెర్చ్ చేశారట ఎంతోమంది పరిశోధన చేశారు అయినా దాని యొక్క విషయాన్ని కనుక్కోలేకపోయారు అక్కడ ఉన్నటువంటి ఎంతో పెద్ద పెద్ద మంది రిసెర్చులు అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎంతోమంది పరిశోధన చేశారు అయినా అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీచక్రం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఇది మానవులు వేసినటువంటి శ్రీచక్రం కాదు కదా అని చెప్పేసి ఒక్కసారిగా అందరూ కూడా షాక్కి గురయ్యారట అయితే మరి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే మనము సనాతన ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేటటువంటి యంత్రము శ్రీచక్రము ఆ శ్రీచక్రము అనేటటువంటిది ఎంతో శక్తివంతమైనటువంటిది ఎన్నో నిగూఢమైనటువంటి రహస్యాలను యంత్ర పరివేష్టితంగా మనం పూజించేటటువంటిదే శ్రీచక్రము ఇది మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క హిందువు పూజించేటటువంటిది అలాంటి శ్రీచక్రం ఒక్కసారిగా అక్కడ బయటపడేసరికి ఏం చెయ్యాలో వాళ్ళకు తోచలేదు ఇది ఒక రకంగా వాళ్ళు చెడుకి చిహ్నంగా అనుకున్నారు మరికొంతమంది అక్కడేదో ప్రళయం రాబోతుంది అని చెప్పేసి అనుకున్నారు ఇంకొంతమంది ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి ఇదేదో మన దేశానికి అశుభంగా కనిపిస్తుంది లేదంటే దేశానికి ఏదో ముప్పు వాటిల్లబోతుంది అనేటటువంటి ఆలోచనలు అనుమానాలు ఎన్నో రకాలుగా వాళ్లకు వస్తూ వచ్చాయి అలాగే మనం ఇప్పుడు శ్రీచక్రం గురించి చెప్పుకోవాలి అంటే ఇంకా భగవంతుడు ఉన్నాడు ఏదో ఒక శక్తి దాగి ఉంది అనేటటువంటి ఒక విశ్వాసం అనేటటువంటిది దీని ద్వారా బయటపడింది ఎందుకంటే మన భారతదేశంలో ఎన్నో శక్తులు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి మహిమనులు మన పూర్వీకులు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఋషులు అలాగే తత్వవేత్తలు ఎంతోమంది మనకు కళ్ళకు కనిపెట్టినట్టుగా తాళపత్ర గ్రంథాల్లో చూయించారు కానీ అదే విషయం అమెరికాలో వచ్చేసరికి మన సనాతన ధర్మము ఇప్పటికీ ఆలోచిస్తుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి విలువలు తెలుసుకోలేదు కానీ ఎక్కడో అమెరికాలో ఉంది కదా శ్రీచక్రం అని చెప్పేసి అక్కడ నుంచి వస్తే తప్ప దాని యొక్క మహిమ అర్థం కాలేదు ఎవ్వరికీ కూడా అంత ఈ శ్రీచక్రం యొక్క మహిమ అనేటటువంటిది సాధారణమైనటువంటిది కాదు ఎందుకంటే సాక్షాత్తు మనం ఇప్పుడు ఎలాగైతే మనం మనం కట్టుకోవడానికి మనం ఉండడానికి ఒక ఇల్లు ఎలాగైతే ఉందో అలాగే ఆ జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి లలితా పరమేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నటువంటిదే శ్రీచక్ర యంత్రము ఆ శ్రీచక్ర యంత్రం అనేటటువంటిది అక్కడ దాదాపు పదమూడు పాయింట్ మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆ శ్రీచక్రం కనిపించడం అత్యద్భుతం అన్నమాట ఇక ఆ శ్రీచక్రం అక్కడ మానవ నిర్మితమైనటువంటిది అయితే కాదు ఎందుకంటే మానవ మాత్రకు అంత పెద్ద శ్రీచక్రం వేయడము సాధారణమైనటువంటి విషయం కాదు అది చాలా అసాధ్యము ఎందుకంటే పర్టికులర్గా ఆ స్ట్రక్చర్ అనేటటువంటిది ఏదైతే ఉందో అంత పర్టికులర్గా శ్రీచక్రం వేయడం అనేటటువంటిది మానవ ఎంత ఎంతమాత్రము సాధ్యం కాదు ఎందుకంటే ఎంత మానవుడు ఎంత పర్టికులర్గా వేద్దామన్నా ఎక్కడో ఒక దగ్గర చిన్న తప్పు కనిపిస్తుంది కానీ ఆ శ్రీచక్రంలో ఎలాంటి ఒకసారి కనుక చూస్తే ఎలాంటి తప్పులు లేవండి శ్రీచక్రంలో కోణాలు కానివ్వండి ఆ యొక్క పద్మం కానివ్వండి అలాగే ఎన్నో రకాలైనటువంటి ఆ సర్కిల్ కానివ్వండి అది చూస్తే సాక్షాత్తు అమ్మవారు అక్కడ కొలువై ఉందేమో అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది ఎందుకు అంటే ఎంతోమంది అక్కడ ప్రయాణం చేశారు దాదాపుగా ఒక మూడు గంటల ముందు కూడా ప్రయాణం చేసినటువంటి వాళ్ళకు కనిపించినటువంటి శ్రీచక్రము మూడు గంటల తర్వాత ఆ శ్రీచక్రం బయటపడింది అని అంటే అది మహా అద్భుతము అని చెప్పుకోవచ్చు సనాతన ధర్మంలో ఇంకా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉనికిని తెలియజేసేటటువంటి సంకేతాలు మనం చూడలేం కానీ ఇలా బయటపడ్డప్పుడే భగవంతుని యొక్క తత్వం అర్థమవుతుంది ఆ ఉనికి ఇంకా ఇప్పటికీ మన భూ భూమి మీద ఉంది అని చెప్పేసి మన కంటికి కనిపించే విధంగా చేసినటువంటిదే ఆ శ్రీచక్ర మహాయంత్రము ఎందుకంటే మానవులు వేయలేదు మరి మనుషులు ఆ ప్రదేశాన్ని వెళ్ళడానికి అసలు ఆస్కారం లేదు మరి అంత పెద్ద శ్రీచక్రం ఎలా వచ్చింది మరి అది ఇప్పుడు వేసిందా అనేటువంటి దాఖలాలు అక్కడ కనిపించలేదు ఎన్నో వేల లక్షల సంవత్సరాల క్రితం వేసినటువంటి శ్రీచక్రంగా ఇప్పుడు మనం భావిస్తున్నాము అంత గొప్పనైనటువంటిది ఆ శ్రీచక్రము ఆ శ్రీచక్రం అనేటటువంటిది సాక్షాత్తు అమ్మవారి యొక్క ఉనికిని తెలియజేయడానికి ఇంకా నేను మీతో ఉన్నాను మీ యొక్క కష్టాలను నేను తీర్చడానికి ఇంకా భూమి మీద నేను మీకు దర్శనమిస్తాను అని తెలియజేయడానికి ఈ సంకేతాలు మనకు వస్తున్నాయి కనుక ప్రజలందరూ కూడా మనము భగవంతుని ఉని భగవంతుని యొక్క ఉనికి తెలుసుకోవడానికి ఇలాంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి అదే మన భారతదేశంలో కనుక చూసుకుంటే వీటికి మించినటువంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి కానీ పదమూడు పాయింట్ మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి శ్రీచక్రము మానవ మాతలు కేవలం ఇట్లా నడుచుకుంటూ వెళ్తే తప్ప అది కనిపించదు ఎప్పుడు దాదాపు అది చూడాలి ఆ పెద్ద శ్రీచక్రం చూడాలి అంటే హెలికాప్టర్లోనో లేదా ఫ్లైట్లోనో వెళితే తప్ప ఆ యొక్క ఆకారం అనేటట్టు మన కంటికి కనిపించదు అంత పెద్దనైనటువంటి శ్రీచక్రం ప్రపంచంలో ఎక్కడా లేదు అది సాక్షాత్తు దేవతలే వచ్చి వేశారా లేదా అమ్మవారు తన యొక్క గృహాన్ని అక్కడ నిర్మించుకుందా అనేటటువంటిది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగా మారిపోయింది ఇంకా దాని గురించి కనుక్కుందామంటే శాస్త్రజ్ఞులు కూడా భయపడిపోతున్నారు ఆందోళన పడిపోతున్నారు ఎందుకంటే ఆ శ్రీచక్రంలో ఏం శక్తులు దాగిన ఎందుకంటే ఆ బిందు త్రికోణం ఏదైతే ఉందో దాని నుంచే ఎన్నో శక్తులు బయటపడ్డాయి ఎన్నో భూతపేత పిషాచాలు దేవతా గణాలు కానివ్వండి ఈ సమస్త భూమండలం కానివ్వండి ఆ శ్రీచక్ర పరివేష్ట నుండే మనకు ఉద్భవించింది శ్రీచక్రం అంటే ఓంకారనాథ నుండి వెలువడినటువంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు అంత విశేషమైనటువంటిది ఆ శ్రీచక్రము అంటే ఆ జగన్మాత ఆదిపరాశక్తి ఉంది ఆ తల్లి అనేటటువంటి శక్తిని మనము ప్రేరేపిస్తే గనక మనం ఆరాధిస్తే గనక ఆ తల్లి మనల్ని కాపాడుతుంది అనేటటువంటి ఒక సిగ్నిచర్ అనేట అక్కడ ఉంది అని చెప్పేసి మనం నమ్మవచ్చండి ఎందుకంటే అక్కడ విశేషమైనటువంటిది అంత పెద్ద శ్రీచక్రము అనేటటువంటి మానవ నిర్మితము ఎంతమాత్రం సాధ్యం కాదు అది సాక్షాత్తు దేవతలే వేసినటువంటి ఒక గొప్పనైనటువంటి శ్రీచక్రము బిందు త్రికోణ వశకోణ షట్కోణ దశారయుగమైనటువంటి అంటే తొమ్మిది కోణములతో కలిగిన కలిగినటువంటిది ఆ శ్రీచక్ర మహాయంత్రము ఆ యంత్రాన్ని మనం నవార్చనతో కూడా పూజించేటటువంటి ఆ ఒక్క శ్రీచక్రాన్ని పూజిస్తే చాలు ముక్కోటి దేవతలను పూజించినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని మనకు శాస్త్రంలోను వేదంలోనూ చెప్పడం జరిగింది అక్కడ వెలుబడినటువంటి ఆ శ్రీచక్రము సాక్షాత్తు ఆ తల్లి యొక్క అనుగ్రహంతోనే అక్కడ బయటపడింది అని చెప్పేసి మనం నమ్మవచ్చు ఇది ఎన్నో రకాలైనటువంటి అనుమానాలకు దారి తీస్తుంది కానీ ఆ తల్లి ఎవరికీ కూడా చెడు చేయదు చెడు చేయబోదు అంటే మనుషులకు మనకు ఆ తల్లి ఉన్నది అని ఒక ఉనికిని చాటి చెప్పడానికే అక్కడ వెలిసినటువంటిదే ఆ శ్రీచక్రము కాబట్టి దీని గురించి ఎవరు భయపడాల్సిన అవసరము లేదు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆ తల్లిని నమ్మినటువంటి వారికి ఎప్పుడో కూడా కష్టాలనేటటువంటివి రావు కనుక దీని గురించి అస్సలు భయ విచారించకండి భయపడకండి స్వస్తి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ